సోదరులు బండ ప్రకాష్ అన్న గారు ముదిరాజుల జాతిరత్నం ఈ రోజు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులకు కూడా మరి ఇతోదికమైనటువంటి సహాయం అందిస్తున్నటువంటి ఈనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు అన్న ఈటల రాజేందర్ అన్న గారికి గౌరవనీయులు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఈ బడుగు బలహీన వర్గాలకు మరి 40 కుల సంఘాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కు అతి త్వరగా శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కంకణబద్ధులైనటువంటి గౌరవ సోదరులు గంగుల కమలాకరణ గారు గౌరవనీయులు సోదరిమణి రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సబిత ఇంద్రరెడ్డి గారు గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు యువకులకు మహిళా మండలకు జిల్లా పరిషత్ గాని జెడ్పిటిసి సర్పంచులు గాని కార్పొరేటర్లు కౌన్సిలర్లు గాని అన్ని జిల్లాల ముదిరా సంఘం అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పాత్రిక మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషదాయ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనందరం ఆత్మ గౌరవంతో బతకాలి. ఈ రోజు ముదిరాజు బిడ్డలు ఆత్మ గౌరవంతో ఇగో నాకు ఈ బిల్డింగ్ ఉంది అని ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ చదివే కాకుండా మన సంఘానికి సంబంధించి యాక్టివిటీస్ కూడా జరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండోది మీ అందరినీ సమన్వయం చేయడం అంత ఈజీ పని కాదు. మన దాంట్లో కూడా 3-4 గ్రూపులు ఉన్నాయి. ఒకడు ఇన్నటోడు ఉంటాడు, ఒకడు ఇన్ననోడు ఉంటాడు. రెండోది మీ సమస్యల పట్ల ఇక మా ప్రాణం తీస్తాడు. మొన్న పంచాయతీరాజ్ మినిస్టర్ గారు నేను కలిసి మా మీటింగ్ పెట్టే వరకు ఆయన వదిలిపెట్టలే. అంటే గ్రామాలలో కొన్ని కొన్ని పంచాయతీలు ఉన్నాయి మనకు తెలుసు. ఇక దాంతోపాటు ఇప్పుడు కొత్త కమిషనర్ గారు వచ్చారు, వారం నుంచి నా ఇబ్బంది పడ్డాడు అన్న ఒకసారి మా వాళ్ళ సమస్యలు ఉన్నాయి పరిష్కారం కావాలని చెప్పి. అంటే మన కులానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి నాయకుడు ఆ పేన్ ఉండడం అంటే నిజంగా మన అందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ 100% ఎన్రోల్మెంట్ ఇస్తున్నాం. అది దయచేసి మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎవడో పిచ్చం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు లేదు. పేరులో కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు రైట్ రాయల్, మనం కూడా బాధ్యత. ఎందుకంటే ఆత్మ గౌరవం కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి మన కుటుంబాలు తప్పకుండా ఈరోజు మనల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వానికి, మనల్ని ఆదుకునేటువంటి నాయకుల వెనుక నిలబడాలి. తప్ప ఆ పూటకి ఏంటంటే ఆ టెంప్టేషన్ మీద నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను వేరేవానికి చేస్తా, నాకు సీటు బంధువునికి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చేస్తా అని ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓపిక నిలకడ అనేది చాలా అవసరం. బండ ప్రకాష్ గారు రాజ్యసభ సభ్యులు అవుతారని ఏ రోజన్నా మనం ఊహించినామా? ఊహించలే. అవకాశాలు అనేటివి ప్రకాష్ అన్నకి ఏ విధంగా వస్తున్నాయో తప్పకుండా వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా వస్తాయి. మన టైం కోసం వెయిట్ చేయాలి. మన పని మనం చేసుకుంటూ మన టైం కోసం మనం వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు ఈరోజు సంఖ్యాపరంగా తీసుకున్నా కానీ 50% అబోవ్ ఉన్నటువంటి మన బతుకులు. ఇప్పుడిప్పుడే 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక గౌరవం పెరుగుతుంది. మన ప్రభుత్వం కూడా, మన ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మీకు ఏది కావాలన్నా చేయడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఇస్తుంది. ఇంతకుముందు ప్రకాశాన్ని చెప్పిండు,
మన మీద కట్టుకోవడానికి మనకి ఏమన్నా ఇబ్బందా? మనందరం కలిస్తే కట్టుకోవాలి, కట్టుకోలేమా అనేటువంటి విషయం చెప్పిండు అన్న. అందరు కలిసి కట్టుకునే అవసరం లేదు. నేను రాజేందర్ అన్న, గంగుల కమలాకర్ అన్న పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక రూపాయి మీకు సంబంధం లేకుండా ఇంకా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేద వర్గాలు, పడుగు బహిరంగ వర్గాల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను కూడా గతంలో ప్రభుత్వాలలో చూసిన అన్ని తూతూ మంత్రాలే ఉంటుండే, కానీ ఈరోజు ఒక 175-200 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఇస్తారా? ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు టీవీ, కానీ తాడు లేదు, బొంగరం లేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, కానీ నీతిగా నిజాయితీగా ఇది చేస్తాము అని చేసేటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఈరోజు దేశంలో తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఆ రోజులలో అంటే పాత రూపంలో మరి ఇంకా మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చివరగా మీకు ఒక జాతిరత్నమే మన యొక్క ముదిరాజు కులానికి సంబంధించినటువంటి మరి జాతిరత్నం రాజేందర్ అన్న గారు మన అందరికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటారు. కాబట్టి తప్పకుండా వారి యొక్క సహకారాన్ని, వారు ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి మరి అదేవిధంగా బండ ప్రకాష్ అన్న గారి సహకారం తీసుకొని మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళు కూడా మీరు జిల్లాలలో ముదిరా సంఘం మీటింగ్ పెడితే అక్కడ మనకి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ రికార్డెడ్గా రాసుకొని మరి పెద్దలకు ఇస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి కూడా మేము నిరంతరం పనిచేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ మన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న గారు కరోనా వైరస్ వచ్చిందంట, అందుకే రాలేదని సోదరులు చెప్తున్నారు. కాబట్టి మరి వారికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు, వెనుకబడిన కులాలన్నీ కూడా ఆత్మగౌరవంతో బతకాలి, ఉన్నత వర్గాలకు ధీటుగా ఉన్నత చదువులు చదవాలి, ఉన్నత వర్గాలకు ధీటుగా ఉన్నత పదవులు అలంకరించాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వెనుకబడిన కులాలకు చెందిన సుమారు 40 కులాలకు వారి ఆత్మగౌరవం పెంపొందే విధంగా ఆత్మగౌరవాలు ఇచ్చినందుకు మన ముదిరాజ్ బిడ్డల పక్షాన వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక పవిత్ర కార్యక్రమం ఈరోజు ఒక పవిత్ర కార్యక్రమం దాన్ని ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఒక పవిత్ర కార్యక్రమంగా ఇచ్చేసిన మా ముదిరాజు కుల సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు గౌరవనీయులు ముదిరాజ్ అధ్యక్షులు బండ ప్రకాశన గారికి, మా సోదరుడు అన్న మంత్రి గారు ఈటల రాజేంద్రన్న గారికి, వేగరించిన గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస యాదవ్ అన్న గారికి, సోదరిమణి సవిత ఇంద్రరెడ్డి మంత్రివర్యుడు గారికి, గౌరవనీయులు కె కేశవరావు గారికి, రాజ్యసభ సభ్యులు గారికి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి అన్న గారికి, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారికి, గౌరవ వేదికరించిన గౌరవ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన గౌరవ ముదిరాజు కుల సోదరులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్వాతంత్రం వచ్చే సుమారు 73 సంవత్సరాలు అయింది. ఈ 73 సంవత్సరాల్లో దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు, ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారు సంఖ్యాపరంగా కేటాయించి ఈరోజు వారి ఆత్మగౌరవాన్ని ఈరోజు పెంపొందించాడు. ఈరోజు కోకాపేటలో 13 కులాలు, వెనుకబడిన కులాలు ఇక్కడ సుమారు 37 ఎకరాల భూమి, 39 ఎకరాల భూమిని ఈ యొక్క కోకాపేటలో స్థలం కేటాయించారు. దానికి కానీ సుమారు 50 కోట్ల రూపాయలు ఈరోజు కోకాపేటలో ఈరోజు గౌరవ